అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ చిల్డ్రన్స్ డే చాచా నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ పద్నాలుగును మన దేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము చాచా నెహ్రూ మన దేశానికి తొలి ప్రధాన మంత్రి స్వాతంత్రం కోసం తెల్లవారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మాగాంధీకి ఈయన ప్రథమ శిష్యుడుగా ఉండేవారు స్వాతంత్రం సాధించిన తర్వాత మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారు మన దేశాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత మన చాచాజీ సొంతం అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది అయితే ప్రత్యేకంగా ఆయన నాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం జైళ్లలోనే గడపవలసి రావడంతో తమ ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు కానీ దేశంలోని బిడ్డలందరినీ కన్న బిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు ఆయన పాలనా కాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది అందుకే ఆయన నాడు మన దేశంలో బాలలంతా పండగగా చేసుకుంటారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు సో మరొక్కసారి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ చిన్నతనంలోకి అంటే వాళ్ళ బాల్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చదివిన ప్రదేశాన్ని కానీ వా స్కూల్ని కానీ కాలేజీని కానీ విశ్వవిద్యాలయాలని కానీ ఏదైనా సరే ఒకసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ బాల్యాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఏమేమి చేశారు వాళ్ళు ఎలా వాళ్ళు చిన్నప్పుడు ఎలాంటి సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకున్నారు ఇప్పుడు తమ పిల్లలతో ఏం చేయిస్తున్నారు అనేవి ఒకసారి నెమరు వేసుకోండి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి ధన్యవాదములు